లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది దాని గనక ఫాలో అయితే ప్రతి ఒక్కరు నెలకి మూడు వేల రూపాయలు పొందొచ్చు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నేరుగా మీ ఖాతాల్లో నెలకి ఏడాదికి కాదు నెలకి మూడు వేల రూపాయలు మీ ఖాతాలో వేస్తుంది అది ఏంటి ఏం చేయాలి దానికి సంబంధించి అనే డీటెయిల్స్ ఇప్పుడు మీకు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పథకం పేరు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన చాలా క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ఈ పథకం ద్వారా నెల నెల మూడు వేల రూపాయలు మీరు పొందొచ్చు అది కూడా అరవై ఏళ్ళ తర్వాత అయితే ఇది ఇప్పుడు ఇమీడియట్గా రాదు అరవై ఏళ్ళ తర్వాత వస్తుంది అయితే దానికి ఆ మూడు వేలు రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే నెలకి యాభై ఐదు రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేస్తే అరవై ఏళ్ళ తర్వాత ప్రతీ నెల మీరు అరవై ఏళ్ళ తర్వాత నుంచి మీరు బ్రతుకున్నంత కాలం కూడా ఇంకా అరవై ఏళ్ళ తర్వాత మీరు ఎటువంటి సొమ్ము మీరు చెల్లించాల్సిన పని లేదు నెలకి మూడు వేల రూపాయలు మీరు తీసుకోవచ్చు అయితే ఇది అసంఘటిత రంగంలో పనిచేసే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇప్పటికే ముప్పై తొమ్మిది లక్షల మంది ఈ పథకంలో ఆల్రెడీ చేరిపోయారు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందో అయితే ఈ శ్రమయోగి ధన్ధన్ జన్ ధన్ యోజన పథకం కింద శ్రమయోగి మాన్ యోజన పథకంలో చేరాలి అంటే మినిమం పద్దెనిమిది వయసు ఉండాలి అలాగే నలభై ఏళ్ళు వయసు మించకూడదు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసులో మధ్య ఉన్న వాళ్ళే అయితే వీళ్ళు ఇంకా ప్లస్ వీళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలకు మించి సంపాదన ఉండకూడదు అంటే పదిహేను వేల కంటే తక్కువ సంపాదించిన వాళ్ళు అయి ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు అయితే వయసు ప్రాతిపదికన మీరు చెల్లించు ఈ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే కనుక ఈ స్కీమ్లో చేరితే నెలకు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోద్ది అదే నలభై ఏళ్ల వయసు వాళ్ళు కనుక స్కీమ్లో చేరితే రెండు వందల రూపాయలు కట్టాలి అదే ఇరవై ఏళ్ల వయసులో వాళ్ళు చేరితే వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే వయసును బట్టి చెల్లింపు ఎంత అనేది ఫిక్స్ చేస్తారు అది అరవై ఏళ్ళ తర్వాత ఈ స్కీమ్లో చేరిన వాళ్ళందరూ పెన్షన్ రూపంలో నెలకి మూడు వేల రూపాయలు మీరు తీసుకోవచ్చు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే గనక పిఎం శ్రమయోగి మాన్ ధన్ యోజన పథకం దాని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు మీ ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే మొబైల్ నెంబరు ఈ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి అలాగే దీంట్లో నామినీ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీ పూర్తి వివరాలు ఒకసారి కంప్యూటర్లో ఎంటర్ చేసిన తర్వాత మీ వయస్సును బట్టి మీ అర్హతను బట్టి మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఎంత పే చేయాలి అనేది వాళ్ళు అక్కడ చెప్తారు మీరు అప్పుడు అక్కడ నుంచి మీరు ఇమీడియట్గా కట్టొచ్చు తర్వాత మీకు శ్రమయోగి కార్డు కూడా వస్తుంది ఆ కార్డు ద్వారా అరవై ఏళ్ళ తర్వాత మీరు దర్జాగా కూర్చొని నెలకి రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్ తీసుకోవచ్చు నిజంగా ఇది ఉపయోగించుకుంటే చాలా మంచి పథకం చాలా గుడ్ న్యూస్ అవసరం అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని ట్రై చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని